జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆ పార్టీ పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ పై చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతల మాటలు చేతలకు దీటుగా బదిలిస్తామని ఆయన హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దుర్భాగ్యం ఏంటంటే ప్రతి సభలో కూడా ఇంతకన్నా దిగజారే అన్న మాట్లాడగలుగుతారా? निजाने मन राष्ट्र मुख्यमंत्री माटेदी अने प्रश्न की सामधान वे लपे दाक अधिगमी सामज में उतर तलदुने विधा आश्चर्य विधा जगनमोहन रेड्डी प्रसंग प्रभुत्व वेदिकल पैन केवल पार्टी अध्यक्ष पवन कल्याण गार पैन विमर्शन आयन व्यक्तिगत जीवन गुरी माटा प्रजल संक्षेम गुरी प्रजल अभिवृद्धि कोसम एर्पट्ट प्रभुत् कार्यक्रम प्रजल कष्ट समकूर्च टैक्स द्वारा वे निध द्वारा अट्ठावे कार्यक्रम एर्पट्टू दाने राजकीय वेद उपयोगी चला दिगजार असभ्यकटल प्रजल की और मुख्यमंत्री सदेश उत्तेजपरचे विधा मन भविष्य मन की पदिंग मन बिडल बदलो मन प्राता अभिवृद्धि जो अने आलोचन वे विधा और नायक प्रयत्नी विधा जगनमोहन रेड्डी गाड़ी चला चला दुरद असल पवन कल्याण गारी पे गुरी व्यक्तिगत जीवन गुरी समय वृधा चुस्क क राष्ट्र लांग आर्डर परस्थित गुरी चेतगा प्रभुत्म परपाल वाल मंदिर नष्टो लक्षलों वलसल के युवत निराश तो उद्योग राक मन प्राता वे इतर प्रांतारो वाटी माटा पवन कल्याण गारी सिम जीवन गुरी माड़ता आये षूटार అవునండి ఆయన కష్టపడి షూటింగ్ చేసుకుంటున్నారు. ఆయన నాలుగు సినిమాలు చేస్తనే కదా పార్టీకి ఆయన అందించగలిగే ఆర్థిక సహాయం అందించి ఆ సమయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం నిలబడి ప్రశ్నించి పరిణతం చేసి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అసలు మీకెందుకు ఆయన షూటింగ్ల గురించి మీలాగా ఒక టోఫెల్ ఫైల్ సంతకం పెడితే మీకు 400 కోట్ల 800 కోట్ల మిగిలే పరిస్థితి లేదు కదా ఆయనకి. ఆయన కెరీర్ ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని ఆయన కష్టపడి చేసుకుంటున్న ఆ ఫిల్మ్ కెరీర్ ని నేను అవమానపరుస్తున్నాను. ఒక లైన్ దాటిపోయిన తొందరపడబాకండి. మీరు ఎందుకు నా తరఫున నిలబడి మాట్లాడతారు? ఎంత వ్యక్తిగతంగా ఆయన నన్ను టార్గెట్ చేస్తే దానికి సిద్ధమయ్యే వచ్చానే రాజకీయాలని చెప్పి అని అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాం. మహిళలు ఉన్నారు, అక్కడ ఉన్న మహిళల్ని కూడా మీరు కించపరిచే విధంగా, కుటుంబంలో ఉన్న మన మహిళల్ని కించపరిచే విధంగా, చదువుకునే బిడ్డ